వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ చూపిస్తున్నాను. నేను బంతిపూల చేను దగ్గర కాదే చెండుపూల చేనులు అంటాం మనమైతే. వేరే వాళ్ళ గురించి మనకు పనిలో మనకు వచ్చింది మనం వాడదాం. చెండుపూల చేనుకు వచ్చినాను అబ్బా మీకు చూపిద్దాం అనేసి. ఫస్ట్ టైం మా ఊర్లో చెండుపూల చేను నేను చూడబట్టి మీకు దగ్గరికి చూపిస్తాను. పూలు కూడా ఎంత బాగుంటాయి. ఫస్ట్ టైం చేనులకు కూడా దిగడము. మామూలుగా అయితే మన అమ్మ వాళ్ళు చేనులకు గిన్నెలకు పోతే వాళ్ళు తెంపుకొస్తుంటారు కదా, మామూలుగా మనం మార్కెట్లలో ఆడ ఇడ కొనుక్కుంటుంటాం. ఇప్పుడైతే నేను స్వయంగా దగ్గరికి పోయి చేనులో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడింది కదా. ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. చూపిస్తాను రండి ఫ్రెండ్స్. కలర్ కోటి ఉన్నాయి చూడవి కదా, ఎంత బాగున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంత అందంగా ఇచ్చింది. అది ఇదొకటి ఎల్లో కలరు, ఇంకోటి చూపిస్తా. అది ఎల్లో కలరు, ఇదేమో ఇదే ఎల్లో కలర్, అది వేరే మామూలుగా తెలుపు రకం అన్నట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్ ముద్ద ముద్దకే. దీన్ని ఆరెంజ్ అంటారు, దాన్ని ఎల్లో అంటారు. ఇదే కదా ఎల్లో. అట్లా మంచిది చెప్పింది కూడా నీదే చెప్తానట. ఇంకా చైన్ మొత్తం ఇవే అబ్బా. ఒక స్టెప్ బై ఒక చెట్టు మొలిచినారు, అంటే కలర్ఫుల్గా కనపడాలనేసి బాగా చాలా అందంగా నాటినారు. బాగా వర్షం పడింది కదా, మనం లోపలికి పోనిక కూడా లేదు. ఇగో ఇదొక చెట్టు నాటినారు, మళ్ళీ ఇదొక చెట్టు, మళ్ళీ అడిగి వెనక ఇంకొక చెట్టు, అంటే కలర్ఫుల్గా కనపడాలని. ఆ లేకపోతే ఇగో ఇవన్నీ కలర్ఫుల్ లేవు, అదొక్కటి ఒక చెట్లే. మరి దాన్ని ఒక్కటి ఒక ఇతను మట్టుకున్నారంటే ఇవి కలిపేసినట్టునే కదా, లేదంటే అన్నీ కలుపుగలుగా ఉండాలా, అంతే కదా. ఇప్పుడు పండగ సీజన్ కదబ్బా, ఆ పండగలు ఈ పండగలు వస్తుంటాయి కాబట్టి మంచిగా పనికి వస్తాయి అనేసి కొంచెం తొందరనే వేసుకున్నారు. ఆల్రెడీ కొన్ని తెంపినట్టున్నారు, సగం తెంపేసినారు. బంతిపూలతోని పెళ్ళిళ్ళు చేస్తారు, పూజలకు వాడతారు. అన్నీ వాడతారులే, బంతిపూలు పెళ్ళిళ్ళకు వాడతారు, పూజకు వాడతారు, ఇంకా లారీలకు మామూలుగా లారీలు ట్రాక్టర్లు ఇట్లా అడిగితే అన్నీ వాడతారులే బా. నేను చెప్తానా నేను మరి పెళ్ళి చేయరా అంటున్నా. అదే అన్నిట్లో ఇదొకటి నేను అడిగిందానికి మాత్రం సమాధానం చెప్పవు. ఏం అడుగుతున్నావు? పెళ్ళిళ్ళకి ఇవి లేకుండా చేయరా? లేకుండా కూడా చేస్తారు. చెప్తున్నా అది కావాలన్నా, అంటే పూల తోటకు వచ్చి ఇది లేకుండా చేస్తారని చెప్పనిగానే నా వచ్చింది. తెలివే ఇది, నీ తెలివే. మాట్లాడు చూడండి ఫ్రెండ్స్, బంతిపూల గురించే కాదు చెప్తానేది. మొన్నగడ స్వాతి కూడా బంతిపూల చేయలేక వచ్చింది. ఎత్తున్నాయి బంతిపూల చెట్లు, ముఖాలు గుళ్ళు. ఇవి చిన్న చెట్లు, అవేమో మన చెట్లు. ఇవి మందివే? మంది చెట్లు కాదు కూడా, అంటే మన చెట్లు అంటే పెద్దగా ఉంటాయి. ఇవి ఇవి రెడ్మెంట్ 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 చెట్లు అంటే ఇట్లా చిన్నగానే ఉంటాయి. రెడ్మెంట్ అంటే రెడ్డా కాదు, అవి చిన్న చెట్లు అని, అవి చిన్న చెట్లు అని రెడ్మెంట్ చెట్లు అని అంటారట. తొందర ఊచాయి, పూలు కూడా తొందర ఊచాయి. చెట్టు చిన్నగా ఉన్నా పడిపోతా, తొందర పడిపో. అవి తొందర పడిపోతా? అవి కూడా యా పడిపో, కానీ చెట్టు చిన్నగా ఉన్నాగానే తొందరగా వచ్చేస్తుంది అన్నట్టు. పువ్వు తొందరగా వచ్చేస్తుంది, పెరగవు అన్నట్టు. ఎట తెలుసు అంటే ఇది బాగుంది. నువ్వు మాట్లాడుతుంటే వినపడదు, నువ్వు గ్యాప్ ఇచ్చేది వినపడుతుంది. అట్లా నువ్వు చెప్తాంటే నువ్వు అట్టే చేస్తున్నావు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇయో బంతిపూల చేనుకు వచ్చినావాబా. ఈమె చెండు పూలు అంటుంది కానీ మేము కూడా చెండు పూలే అంటాము. బంతిపూలు అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట, చాలామందికి తెలవాలంటే దీనిలో బంతిపూలు అనాలా. ఇది మా ఊర్లో ఫస్ట్ టైం పూల చేనుకు నేను రావడం, నేను కూడా నిజంగా. ఎందుకంటే మా ఊర్లో అన్ని కూరగాయలు చేయలేదు సారు, బంతిపూలు ఇటాడు వేయరు. ఇది చాలా రోజులు నేను చూసిన, ఇది మా జైల చేనే కాబట్టి వీటికి రావాలి రావాలి రావాలని 3 వారాల ఇవాళ వచ్చినాము. ఇక మొత్తానికైతే మా భార్య చెప్పింది కదా, ఇవి పూజకు ఎక్కువ వాడతారు సీజను. ఇంకోటి ఏంటంటే ఇవి దీపావళికి ముందనుకో ఫుల్ డిమాండ్ అనమాట బంతిపూలకు. ఎంత రేట్ అంటే అంత రేట్ పెరుగుతుంది. ఇంకా వీళ్ళు లేటుగా వేసుకునేరు అసలు. ఈ దీపావళికి ముందనుకో మంచి ప్రైస్ ఉంటుంది, వేసుకునే రైతుకు కూడా సూపర్ మనీ వస్తుంది, మెయిన్ అది. ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా డిఫరెంట్లు ఉంటాయి, ఇదో ఒకటి ఎల్లో ఆరెంజ్ ఇంకా కూడా డిఫరెంట్స్ ఉంటాయి. పూలు ఇదో
ఏదైనా ఇప్పుడు మనం సపోజ్ పెద్ద పెద్ద దండాలు వేస్తుంటారు సినిమా రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లకు కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి ఏంటంటే పెద్ద పెద్ద దండలు చేయడానికి బాగా వాడతారు యాక్చువల్గా. లోపల ఉరిగడి పెట్టి ఇవి పెయిన కవర్ చేసిన అనుకో మొత్తం పూలే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంది తల దండలు చేస్తారు, అది మెయిన్. ఇది బంతిపూలకు చాలా డిమాండ్ ఉంటుంది. దీపావళికి ముందు అయితే బాగుంటుంది, ఎందుకంటే మనకు తెలుసు దీపావళి నేను హైదరాబాద్లో చాలాసార్లు చూసిన ఈ పూలు చాలా ప్రైస్ ఉంటుంది. అప్పుడు కేజీ కిలో 200-300 కూడా నడుస్తుంది. అంతేకాదనే 200-300 పెట్టి కొన్నాం మనం కూడా ఒకసారి 50 రూపాయలకు 1/2 కిలోనే ఎంతో అమ్మినారు దీపావళి టైంలోనే. ఇది ఇంకంతేప్ప ఈ వీడియో మొత్తం ఆమె క్లారిటీగానే చెప్పింది. ఈ వీడియో అయితే ఇంతేప్ప. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.